ఉదయగిరి ప్రాంతవాసి ప్రముఖ సినిమా టీవీ సీరియల్ రచయిత దర్శకులు పాలపాటి శ్రీనివాసరావును ఉదయగిరి ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు బొమ్మతట్ట శ్రీహరి ఆధ్వర్యంలో అధికారులు ప్రజా సంఘాల నాయకులు అభిమానులు ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయం సముదాయంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అధికారులు పలువురు ప్రముఖులు రాజకీయవేత్తలు సాలువాలు పూలమాలలతో ఘనంగా ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా అవగ్రహీత పాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఉదయగిరి ఆర్టీసీ డిపోలో తన తండ్రి ఉద్యోగిగా ఉన్నారని తన చిన్ననాటి నుంచి ఉదయగిరితో విడదీయలేని అనుబంధం ఏర్పడిందన్నారు. ఉదయగిరిలో అడుగు పెట్టగానే చిన్ననాటి జ్ఞాపకాలు కదిలించాయన్నారు. తనని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉద్యోగ సంఘాల నాయకులు అధికారులు ఇంత అభిమానం చూపించి సన్మాన కార్యక్రమం నిర్వహించడం తన జీవితంలో మరిచిపోలేని మధురానుభూతిని కలిగించిందని ఆయన తెలిపారు. ఆ కష్టాలన్నీ నేను అనుభవించాను, చూశాను, ప్రతి కష్టాన్ని మెట్టుగా చేసుకుని ఎదుగుతూ వచ్చాను. దేవుడు గారు ఈరోజు పాలపాటి శ్రీనివాస్ అనే పేరు ఎవరో తెలియదు. పాలపాటి అంటే మ్యాక్సిమం టీవీ మీడియాలో అందరికీ తెలుసు. ఈరోజు ప్రజెంట్ మీకు ఈటీవీలో వచ్చే అభిషేకం కానివ్వండి, స్వాతింతులు కానివ్వండి, ఈవినింగ్ 6:30కి వచ్చే ప్రేమ్ నగర్ కానివ్వండి, ఇవన్నిటికీ నేను డైరెక్టర్గా వర్క్ చేశాను. ప్రజెంట్ వచ్చేసి ప్రేమ్ నగర్ అనే దానికి వర్క్ చేస్తున్నాను. అది ఈవినింగ్ 6:30 ఈటీవీలో వస్తుంది. ఈ సన్మాన కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కష్టం అనేది ప్రతి ఒక్క మానవుడికి సహజం. అలాగా కష్టాల నుంచి బయటపడిన వ్యక్తికే సమాజంలో గౌరవం. ప్రతి ఒక్కరు కష్టపడాలనే ఉద్దేశంతో అన్నగారు కూడా ఆ రోజు ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చినందుకు అన్నగారిని స్ఫూర్తిగా చేస్తూ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండే ఉదయగిరి ప్రజలకి మరియు విద్యార్థులకి అందరూ అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో ఉన్నతమైనటువంటి ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ 2000 సంవత్సరంలో నేను ఇక్కడి నుంచి ఏటపడి వెళ్ళడం జరిగిందండి. అక్కడ వెళ్ళిన తర్వాత కామన్గా సినిమా కష్టాలు అంటుంటారు, ఆ ప్రతి కష్టాన్ని నేను చూశాను. కానీ ఇండస్ట్రీకి అయ్యే క్వాలిఫికేషన్స్ అండి, చాలామందికి తెలియని విషయాలు. ఇంటి దగ్గర నుంచి ఏదో 10 రూపాయలు తెచ్చుకుంటారు, ఆ డబ్బులు అయిపోగానే వచ్చేస్తారు. అబ్బా సినిమా ఫీల్డ్ చాలా కష్టం, అక్కడ ఉండలేము, ఇక్కడ చేయలేము, అందాబద్ధం. ఎందుకంటే కొండక్కలను ఎక్కలు తలుచుకున్నాక ఎక్కిన తర్వాత ఆనందం వేరుకుంటుంది. కిందకి తిరిగి దిగి కిందకి చూస్తా అంటే నువ్వు నడిచి వచ్చిన దారి నువ్వు గెలిచినట్టుగా అనిపిస్తుంది. అదేమీ ఆలోచించకుండా 4 మెట్లు ఎక్కగానే అబ్బా కళ్ళు నెప్పులు పుట్టేసినాయి, ఇదేం కొండ, ఇది ఎక్కడ ఎక్కుతాం అనుకోవడంతో. ఇండస్ట్రీ అనేది దొరకకుండలు అంటారు, కానీ అది చాలా దగ్గర కొండ, నువ్వు కష్టపడగలిగితే.